హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగనారాయ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసానండి, మీ ఆర్జే శోభ. ఏంటి శోభ, ఈ రోజు కూడా మళ్ళీ హలో విజయవాడ అంటున్నావు అనుకోకండి. ఈ రోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారండి, స్పెషల్ లైవ్ షో కూడా ఉంది. మరి మీరందరూ ఈ లైవ్ షో విని చక్కగా మీకు ఏమైనా ఎటువంటి అయినా సరే మీకు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సాల్వ్ చేసుకోవచ్చండి. మేడం గారితో మీరు మాట్లాడచ్చు, ఏం చక్కగా క్వశ్చన్స్ వేయచ్చు, మీరు ఆన్సర్లు తెలుసుకోవచ్చండి. మరి అందరు కాల్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా, మరి మీరు అందరు కాల్ చేయవలసిన నెంబర్లు మీకు చెప్పేస్తానండి ఒక్కసారి. ఇండియా నుంచి చేసే ఆత్మీయులు అయితే 9705222205, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులు అయితే 9197012005, యూకే నుంచి చేసే ఆత్మీయులు అయితే 1158882005. వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి, 9705222005. స్కైప్ ఐడి కూడా ఉందండో, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇంకెందుకండి ఆలస్యం, ప్రతి ఒక్కరు కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి లాగిన్ అయిపోండి. వెంటనే రేడియో సెట్ ముందుకు వచ్చాను, చక్కగా షోని వింటూ ఉండండి. మనం ఇప్పుడు ఒక లైవ్ షో అండి, మనం ఒక అతిథిని తీసుకొచ్చాం ఈరోజు. స్త్రీ తల్లిగా, చెల్లిగా, అక్కగా, అత్తగా, ఆలిగా, ఇలా బహుమత ప్రజ్ఞాశాలిగా కవులు వర్ణిస్తారండి. కానీ నేడు ఉద్యోగినిగా కూడా అని బహుముఖ ప్రజ్ఞలో చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. ఎందుకు నేను ఇలా అన్నాను అంటే, వందల మంది విద్యార్థులకు టెక్నికల్ విద్యాబోధనలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న మహిళా ఆణిముత్యం అండి లతా శ్రీనివాస్ గారి ఎంటెక్ పిహెచ్డి, సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు నుంచి మేడం గారు మనకి ఈరోజు గెస్ట్ గా వచ్చి ఉన్నారండి. మరి మీకేమైనా సందేహాలు ఉన్నా మీరు మేడం గారితో మాట్లాడవచ్చు. మరి ఈరోజు మీరు మేడం గారితో మాట్లాడాలి అంటే టాపిక్ ఏంటంటే విద్యార్థులలో నైతిక విలువలు, ఇదండి దీని గురించి ఈరోజు టాపిక్. మేడం లత గారు మీకు వెల్కమ్ అండి అన్నారే రేడియోకి. నమస్తే అండి. నమస్తే మేడం గారు. చెప్పండి మేడం. అసలు స్టార్ట్ ముందుగా మీరు అసలు ఎక్కడ పుట్టారు, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, అలాగే మీ స్టడీస్, మీ జాబ్స్, మరి వీటి గురించి ఒక్కరో మా లిజినెస్ కి మీరు తెలియజేయండి. నా పేరు లతా అండి. నేను పుట్టింది ఆంధ్రాలోనే, కానీ పెరిగిందంతా మహారాష్ట్రలో. నా స్టడీస్ అంతా అక్కడే కంప్లీట్ అయినాయి. సో డబల్ పీజీ చేశానండి. మ్యారేజ్ అయిన తర్వాత తెనాలి వచ్చాను. సో తెనాలి వచ్చిన తర్వాత మళ్ళీ డబల్ పీజీ చేశాను. ఇప్పుడేమో పిహెచ్డి చేస్తున్నాను. సో మా ప్లేస్ వచ్చేసి, నేటివ్ ప్లేస్ వచ్చేసి నాసిక్ అండి. పేరెంట్స్ అక్కడ ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత తెనాలి షిఫ్ట్ అయ్యానండి. అక్కడ నుంచి నేను ఇంకా జాబ్ చేస్తున్నానండి. దాదాపు 22 ఇయర్స్ నుంచి జాబ్లోనే, ఇదే ప్రొఫెషన్లో, అకాడమిక్ ప్రొఫెషన్లోనే ఉన్నాను. సో జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందండి, అండ్ అకాడమిక్స్ అనేది నా ప్యాషను. సో ఐ ఎంజాయ్ టీచింగ్, లర్నింగ్, రెండు ప్రాసెస్ జరుగుతూ ఉంటాయండి. సో మా కాలేజ్ పేరు వచ్చేసి సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ప్రస్తుతంగా నేను అక్కడ డీన్గా పనిచేస్తున్నాను, ప్లస్ ఇన్ఛార్జ్గా ఉమెన్స్ కాలేజ్ కాబట్టి నాకు ఆ బాధ్యత ఇచ్చారు. అండ్ ఐ థ్యాంక్ ద మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ మీ దిస్ అపర్చునిటీ. సో మా కాలేజ్లో ఆల్మోస్ట్ 1800 స్టూడెంట్స్ ఉన్నారండి ఈ సంవత్సరం, అందరు గర్ల్స్ స్టూడెంట్సే. సో మా దగ్గర చెప్పండి మేడం. మీరు ఇంతమంది గర్ల్ స్టూడెంట్స్ ని అసలు ఒంటి చేతి మీద అసలు మీరు ఎలా రన్ చేస్తున్నారు అనేది చాలా విచిత్రమైన విషయం మేడం. ఎందుకంటే ఇంట్లోనే ఒక పిల్ల గాని ఇద్దరు పిల్లలు గాని ఉంటేనే సంరక్షించలేని రోజులు అన్నమాట ఈ రోజులు. అలాంటిది ఇన్ని వందల మంది స్టూడెంట్స్ ని మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఏం లేదండి, మన ఇంట్లో మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటాము, వాళ్ళని మనం ఎలా పెంచుతామో, వాళ్ళలో మనం ఏం చూడాలనుకుంటున్నామో అదే మనం ఇక్కడ కూడా అదే పాటిస్తే చాలా ఈజీ అంది జాబ్. ఆడపిల్లలు కాబట్టి చక్కగా మాట వింటారు, మనం చెప్పినట్టు చేస్తారు, మంచిగా చదువుకుంటారు. సో స్మూత్గా వెళ్ళిపోతుందండి. సో ఇట్స్ నథింగ్ బట్ హ్యాండ్లింగ్లో ఉంటుంది కమ్యూనికేషన్, మన ఇచ్చే మనం మాట్లాడే దాన్ని బట్టి స్టూడెంట్స్ హ్యాపీగా వెళ్తారండి. అండ్ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్, దే ఆల్సో ఎంజాయ్ విత్ మీ. సో మా దగ్గర టీచరు స్టూడెంట్ అన్న ఫీలింగ్ కన్నా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఎక్కువ ఉంటుంది మా దగ్గర. సో దాంతో ఏంటంటే పిల్లలు మా దగ్గర షేర్ చేసుకుంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా షేర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది నైతిక విలువలు కానీ అలాంటివి మేము చెప్పినా వాళ్ళు పాటించటం, ఇది ఎక్కువ జరుగుతుంటాయండి కాలేజ్లో. సో దట్స్ ఇట్ అండి. అంటే మీకు స్టూడెంట్స్ మధ్య ఒక తల్లి
బిడ్డల మధ్య ఒక భావం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందని మీ మాటల ద్వారా మాకు అర్థమైపోయిందండి. అవునండి, సూపర్ అండి, నిజంగా మీరు చాలా సూపర్ అండి. అందుకే అయితే మరి ముందుగా మోరల్ వాల్యూస్ అనేవి ఏ వయసు నుంచి పిల్లలకి నేర్పించాలి, అది ఎలా ప్రారంభం కావాలని మీరు అనుకుంటున్నారు? అసలు నైతిక విలువలండి, యాక్చువల్లీ పిల్లలు పుట్టకతోనే నేర్చుకుంటారండి. అది మా స్టార్ట్ అయ్యేది కూడా మనతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పేరెంట్స్ ఇంట్లో ఉంటారు కాబట్టి మనం ఎలా చేస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో ఇవన్నీ వాళ్ళు గమనిస్తుంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వాళ్ళు ప్రాక్టీస్గా చేసుకుంటూ వెళ్తారు. సో చేసేటప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి మంచి చెడు ఏంటి అని తెలియపరుస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మారల్ వాల్యూస్ అనేవి నేర్చుకుంటూ వెళ్ళిపోతారండి. సో అది పెద్ద ఇది కాదు, బట్ మనం ఎప్పటికీ అప్పుడు దాదాపు ఇప్పుడు చూస్తే టీచింగ్ అనేది దాని గురించి అవగాహన ఇవ్వటం పేరెంట్స్లో కొంచెం తక్కువైంది. అది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే సో స్టూడెంట్స్ పిల్లలు ఎవరైనా కానీ ఆటోమేటిక్గా ఫాలో అవుతారండి. ఇప్పుడు మనం సపోజ్ మనం ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం తలపతీగానే నమస్కారం నమస్తే చెబుతామండి. సో అవును, పిల్లలు చూడగానే ఓహో ఎవరన్నా వస్తే మనం అది స్ట్రేంజర్స్ అవనియండి, రిలేటివ్స్ అవనియండి, ఎవరు వచ్చినా ముందు మనం వాళ్ళని వెల్కమ్ చెప్పాలి, వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి హాస్పిటాలిటీ చూడాలి. నచ్చలేదనుకోండి, నచ్చినప్పుడు కూడా మనం పిల్లల ముందు వాళ్ళని మన నచ్చలేదనే చెప్పకూడదు. సో బయటికి తీసుకెళ్ళి వాళ్ళతో డీల్ చేసే వెళ్ళి డీల్ చేసేసి పంపించి, కానీ పిల్లలు అడిగినా ఏం లేదమ్మా ఇట్ వాజ్ జస్ట్ అ స్మాల్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళకి నచ్చి చెప్పి పంపిస్తే పిల్లలు కూడా ఏంటంటే దాని ప్రకారంగా రేపు సొసైటీలో వెళ్ళేప్పుడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అవతల వాళ్ళతో అనేది వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి వాళ్ళకి. ఇంకా రాను రాను స్కూల్కి వెళ్ళే కొద్దీ ఇంకా మిగతా అన్నీ స్కూల్లో కాలేజెస్లో సొసైటీ నేర్పిస్తుంది అండి. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇంటి దగ్గర తల్లిదండ్రుల నుంచే ముందు ఇది ప్రారంభం కావాలి అని అంటున్నారు. మేడం నిజంగా మేడం, నేను కూడా అలాగే అనుకుంటాను. ఇంట్లో తల్లిదండ్రులు ఎలా అయితే ఉంటారో పిల్లల ప్రవర్తన కూడా అలానే మరి వృద్ధి చెందుతుంది కదా. నిజంగా మీరు కూడా ఆ పాయింటే చెప్పారు మేడం, చాలా చక్కటి పాయింట్ చెప్పారు. మరి అట్లాగే పిల్లల్లో మోరల్ వాల్యూస్ పెంపొందించాలి అంటే ఎక్కువగా ఎవరి బాధ్యత ఉంటుంది అని అంటారు, అది ఎలా నెరవేరాలంటారు? నుంచి మొదలవుతుందండి. మనం అంటే మనం చెప్పేప్పుడు మనం ఏం చదువుతుందంటే ఇది హోమ్ ఎన్వైరన్మెంట్ నుంచి మొదలవుద్ది మేడం. సో ఇంట్లో పడే ఇన్ఫ్లుయెన్సెస్, ఇంట్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ చిల్డ్రన్స్ మీద ఎఫెక్ట్ అవుద్ది. ఇంకోటి మన దగ్గర ఉన్న పెద్దలు, మన ఇంట్లో పెద్దలు ఉంటారు, వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, మేనమామలు కానివ్వండి, మేనత్తలు కానివ్వండి, సో వీళ్ళ దగ్గర పిల్లలు కూర్చుని నేర్చుకోవటంలో సో ఈ విధానంగా వాళ్ళకి నేర్చుకుంటారు. వీళ్ళేనండి మన ఇంట్లో ఉన్న పెద్దల వల్లే పిల్లలు ఇవన్నీ నేర్చుకుంటారు. ఇప్పుడు ఆ కాలం పోయిందండి, మొత్తం న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. సో నా సజెషన్ ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా ఏజ్డ్ పీపుల్ కానీ వాళ్ళని కూడా మనం ఇంట్లో పెట్టుకుని, అది కూడా ఒక మోరల్ వాల్యూ అండి, అది కూడా ఒక వాల్యూ. మనం వాళ్ళని చూసుకుంటా వెళ్తే అబ్సల్యూట్లీ ప్రతి చైల్డ్ కి మనం ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్ గా సొసైటీ బాగుపడుతుందండి. ఎస్ మేడం, నిజమే మేడం. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే మనం పెద్దవాళ్ళని కాపాడితే మన పిల్లలు కూడా రేపు మనల్ని అట్లాగే కాపాడుతూ ఉంటారు. సూపర్ మేడం, నిజంగా ఇది ఈ మోరల్ వాల్యూ అనేది నిజంగా ఈ రోజు చాలా లోపిస్తోందని నాకు అనిపిస్తుంది మేడం. అవునండి, సూపర్ అండి. మరి మన పెద్దలు అంటూ ఉంటారు మేడం, పెద్దలను గౌరవించండి అని. మరి గౌరవించండి అని అంతవరకే చెప్తారు మేడం, కానీ వారిని అసలు ఎలా గౌరవించాలి అనేది పిల్లలకి ఎలా ఎడ్యుకేట్ చేయాలంటారు? నా దృష్టిలో ప్రతి ఇంట్లో మనం చూసేది అంటే తండ్రి అనేది హీ ఐడల్ అండి కూతురికి, తల్లి అనేది షీ ఐడల్ కొడుక్కి, బాబుకి. కాబట్టి టైం వాళ్ళతో స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ నేర్పిస్తుంటారు. సో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి, సొసైటీలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, పర్సనల్గా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటే, అలాగే పెద్దలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో కూడా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసిన వరకు అట్ ద మోస్ట్ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అవుతుందండి.
సో హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండి ఇది. ఈ వాతావరణం ఉంటే 100% హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అనేది జరగటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎథిక్స్ ఇవన్నీ నేర్పిస్తూ ఉండాలండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే పేరెంట్స్ దగ్గర నుంచి వస్తాయి, తల్లి తండ్రుల దగ్గర నుంచి వస్తాయి. అంటే అసలు మూలం అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచే రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలు కూడా అన్ని ఓనమాలుగా నుంచి నేర్చుకునేది తల్లి ఒడిలోనే కాబట్టి, అమ్మ అని పిలవటం కూడా నేర్చుకునేది అమ్మ ఒడిలోనే కాబట్టి, మీరు చెప్పింది కూడా ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచే ఈ పిల్లలు ఎడ్యుకేట్ అనేది నేర్చుకుంటారని చెప్తున్నారు. అవునండి, బాగుంది మేడం, బాగుంది మేడం. నిజంగా ఇవి ఈ రోజున నిజంగా పేరెంట్స్ లో ఇట్లాంటివన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి మేడం. ఎందుకంటే అందరూ కూడా ఉద్యోగస్తులు అయిపోతున్నారు, తల్లిదండ్రులు టైం ఉండలేదు పిల్లలతో స్పెండ్ చేయడానికి. అసలు మంచి చెడు ఏం చేస్తున్నారు పిల్లలని గమనించడానికి టైం ఉండలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, వాళ్ళు వీళ్ళ లైఫ్ అయిపోయింది, వాళ్ళ లైఫ్ వాళ్ళది అయిపోయింది, ఎవరి డిసిషన్స్ వాళ్ళది అయిపోయినాయి. సో ఇవన్నీ చూస్తుంటే కొంచెం బాధాకరంగా ఉంటది. సో నాకు తెలిసిన వరకు పేరెంట్స్ ప్లే ద మోడల్ రోల్ అండి. ఎస్, నిజమండి, పేరెంట్స్ నిజంగా ముందు రోలింగ్ మోడల్ అవుతారు పిల్లలందరికీ కూడా. తల్లిదండ్రులు ఏ దారి అయితే నడుస్తారో పిల్లలు కూడా అదే దారి నడుస్తారు అని మీరు చక్కగా చెప్పారు మేడం. మరి అట్లాగే పిల్లలు ఒక 4-5 సంవత్సరాల వరకు కూడా ఇంటి వద్దే పెరుగుతారు కదా మేడం. మరి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి మీద ఉపాధ్యాయునికి ఎటువంటి బాధ్యత ఉండాలంటారు? అలాగే మోరల్ వాల్యూస్ అనేవి ఎలా ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి? 4-5 సంవత్సరాలు ఇంట్లో మెదిగిన పిల్లలకి ఉపాధ్యాయుడు అప్పుడే ఆ పిల్లడు స్కూల్కి వస్తాడు. మరి అటువంటి పిల్లలకి ఎలా ఎడ్యుకేట్ చేయాలి అసలు ఆ ఉపాధ్యాయుడు? సో ఎలా అవ్వచ్చంటే కాలేజ్ స్కూల్లో ఎంటర్ అవగానే చైల్డ్ లోన్లీ ఫీల్ అవుతారండి. ఫస్ట్ వాళ్ళకి హోమ్లీ ఫీలింగ్ అనేది ఇచ్చేస్తే ఆటోమేటిక్ టీచర్కి కనెక్ట్ అయిపోతారండి పిల్లలు. ఇంకా టీచర్ ఏం చెప్తే అదే వేదం అనుకుంటారు. ఎందుకంటే ఎక్కువ శాతం మనం ఇంట్లో చూస్తుంటాం పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత, నాన్న ఈరోజు ఈ మధ్య కాలం అండి, ఇప్పుడు బాగా మంచిగా స్టార్ట్ అయింది, పిల్లల్ని మనం ఇప్పుడు బర్గర్స్ తినమంటే మా టీచర్ వద్దంది, నేను తిన్నాం అని అస్తుంది. సరే పాలు తాగి పాలు ఇవ్వకుండా పడుకోండి, మా టీచర్ ఈరోజు పాలు తాగి పడుకోమంది, ఇవ్వమేంటి, మళ్ళీ వాళ్ళే చదువుతారు ఏం తాగాలి ఏంటి. సో టీచర్ ఎఫెక్ట్, టీచర్ ఉన్న ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉందండి. సో టీచర్ మీద బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి, సో టీచర్ ఎలాంటివి నేర్పించాలి అంటే ఎప్పుడు నిజం చెప్పటం, ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేయకుండా ఉండటం, వాళ్ళకి ధైర్యం నేర్పించటం అంటే దే మస్ట్ బి డేర్ అండ్ డైనమిక్, వాళ్ళని అట్లా తయారు చేయటం, కమిట్మెంట్ నేర్పిట, కమిట్మెంట్ అంటే ఏంటి అనేది వాళ్ళకి చెప్పటం, ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్తో నేర్పిస్తూ ఉంటే. ఎందుకంటే ఈ రోజుల్లో దెర్ ఇస్ నో గ్లాస్ క్లారిటీ అండ్ అందరికి ఈక్వల్ అపార్చునిటీ ఉంది, ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానివ్వండి. సో అందరు ఇండిపెండెంట్గా వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరికైనా ఏమన్నా జరిగితే వాళ్ళని ఎట్లా ఫర్గ్యూ ఎట్లా చేయాలి, పేషెన్స్ నేర్పించాలండి పిల్లల్లో. ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే పేషెన్స్ అనేది అది ఉంటలే, ఏది చిన్నదానికైనా కాల్ ఎక్కువైపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకి ఇంట్లో తల్లిదండ్రులు కానివ్వండి టీచర్లు కానివ్వండి ఏమన్నా చిన్న విషయం అనగానే దాన్ని చాలా భూతార్థంలో చూస్తాం ఎక్కువైపోయింది ఇప్పుడు పిల్లల. సో టాలరెన్స్ ఎట్లా ఉండాలి, రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి బయట వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి. ఎందుకంటే జెండర్లీ అందరికి ఇస్తాం మనం, లాయల్ గా ఎట్లా ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఏదన్నా వస్తే ఇమీడియట్ గా ఎలా తీసుకోవాలి దాన్ని, దాన్ని మనం ఎలా ఫేస్ చేయగలనన్న ఇది కూడా ఒక టీచర్ నేర్పిస్తే పిల్లల్లో ఆటోమేటిక్ గా అది ఇన్కాల్క్యులేట్ అవుద్ది, బాగా చేస్తారని నా అభిప్రాయం అండి. నిజమే మేడం, ఎందుకంటే ఒక 4-5 సంవత్సరాల వరకు కూడా ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళకి. అసలు స్కూల్ అనేది అటువంటిది అనేది ఆ స్కూల్లో పిల్లలు ఎలా ఉంటారు, ఆ వాతావరణం ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఒకేసారి వెళ్ళిపోయి ఆ ఉపాధ్యాయుడు కూడా మరి ఆ పిల్లోడి మీద ఇటువంటి ఎడ్యుకేట్ చెయ్యాలి అంటే కూడా చాలా కష్టమైన విషయం మేడం అది. అవునండి, నిజంగా మీరు ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీకు నిజంగా అది ఆ విషయం గురించి మీరు చాలా కూలంకషంగా చెప్తారు. సూపర్ సూపర్ మేడం, నిజంగా చాలా మంచి విషయం తెలియజేశారు. అట్లాగే ఇప్పుడు మనం మోరల్ వాల్యూస్ అని అంటూ ఉంటాం కదా మేడం, అసలు మోరల్ వాల్యూస్ అంటే ఏంటి? మూడు ముక్కలు అండి, మూడు వాక్యాల్లో చెప్పచ్చండి. హానెస్టీ ఉండాలి, నిజాయితీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, నిబద్ధత ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అంటే బాధ్యత. ఈ మూడు ఉంటేనండి ఆటోమేటిక్ గా స్టూడెంట్ చైల్డ్ కి ఆటోమేటిక్ గా మోరల్ వాల్యూస్ ఆటోమేటిక్ గా ఫాలో అయిపోతూ ఉంటాయి. ఇవేంటి ఎలా చేయాలి అనేది మనం కొంచెం అవగాహన ఇచ్చి
అదే చెప్పుకున్నాను కదా, ఇంట్లో నుంచి మొదలవుద్ది కాబట్టి ఇంట్లో ఫస్ట్. సెకండ్ స్టెప్ వచ్చేసి స్కూల్లో వెళ్ళాను, స్కూల్లో. నెక్స్ట్ స్టెప్ స్కూల్లో నుంచి బయటికి రాగానే వాళ్ళు మళ్ళీ సొసైటీలో తిరుగుతుంటారు. సొసైటీలో ఉన్న మనుషుల చుట్టుపక్కల మనుషుల ప్రభావం కూడా ఎక్కువ పడుతుంటది. సో ఎక్కువ పీర్ గ్రూప్స్ ఎక్కువ అయిపోయినాయి, సో వాళ్ళ ప్రభావం ఉంటుంది. సో మంచి మంచి గ్రూప్స్తో ఫ్రెండ్స్తో ఫ్రెండ్ సర్కిల్స్తో ఉంటాం. అలాగే మన కాలేజ్ లెవెల్లోకి వెళ్ళేకి టీచర్స్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ప్రొఫెసర్స్ కూడా దే మస్ట్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ అండి. ఎందుకంటే ఇవన్నీ దిస్ ఆల్ విల్ ఎఫెక్ట్ ఇన్ దర్ కెరియర్ అండి. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇవన్నీ దే క్యారీ ఆల్ దిస్ ఫార్వర్డ్ అండ్ దే వర్క్ విత్ దట్ అండి. సో రేపు ఏదైనా అడిగినా ఎవరు నేర్పించారు మీకంటే మా టీచర్ నేర్పించింది, లేకపోతే మా పేరెంట్స్ నేర్పించారు, మా ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకుంటారు. ప్లస్ వాళ్ళకి అదే ఫెదరింగ్ క్యాప్ అండి, వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. అంటే ఒక్కొక్క విషయంలో మేడం ఇప్పుడు టీచర్ చెప్పిందే పిల్లలు కూడా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు మేడం. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే టీచర్ చెప్పింది ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు అట స్కూల్ స్థాయికి వెళ్ళిన తర్వాత. కాబట్టి టీచర్గే ముందు మోరల్ వాల్యూస్ అనేవి ఏంటంటే పిల్లలకి ఆ టీచర్ చెప్తేనే వాళ్ళకి కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అవునండి, టీచర్స్ కూడా దాని మీద మంచి అవగాహన పట్టుండి పిల్లల్ని కూడా అలాగా మన పిల్లల్ని మనం ఇంట్లో ఎట్లా చూస్తున్నాం, టీచర్ కూడా సేమ్ అదే బాధ్యతగా స్కూల్లో కూడా ఆ చిల్డ్రన్స్ ఆ పిల్లల్ని నా పిల్లలు నేను నా పిల్లలు కూడా సొసైటీలో బాగుండాలని అనుకుని నేర్పిస్తే 100% సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఎస్ నిజమే మేడం. ఎవరికి వాళ్ళు కూడా ఈ స్కూల్లో కేవలం వాళ్ళని విద్యార్థులుగా కాకుండా వీళ్ళు నా పిల్లలు అనేటటువంటి నా భావన అనేది ఉండాలి అని మీరు ఒక కొత్త మంచి విషయాన్ని చెప్పారు మేడం. నిజంగా టీచర్లందరికీ కూడా ఇది ఒక కనువిప్పు లాంటిది మీరు చెప్పిన విషయం. ఇప్పుడు చాలా మంది మా పాయింట్ చెప్పారు, ఎందుకంటే మనం కూడా పాతకాలం వాళ్ళం కాబట్టి మన స్కూల్లో మన టీచర్స్ కూడా మనకు అవన్నీ నేర్పించబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడున్న జనరేషన్ లో అది నాకు ఎక్కడో కొంచెం మిస్ అవుతుంది అనేది అనిపిస్తుంది. కాబట్టి అది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి, మన అందరం సొసైటీలో ప్రతి ఒక్క మనిషి టీచర్ కావచ్చు, తల్లి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, హస్బెండ్ ఎవరైనా కావచ్చు, కొంచెం ఇవన్నీ పాటిస్తుంటే అబ్సల్యూట్లీ మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి, మంచి సిటిజన్ అవుతామండి సొసైటీలో. ఎస్ నిజం మేడం, మీరు చక్కగా క్యాచ్ చేశారు మేడం ఆ విషయాన్ని. ఎందుకంటే మీరు ఒక టీచర్ అయి ఉండి కూడా ఒక ప్రిన్సిపాల్ అయి ఉండి కూడా మీరు నిర్మోహమాటంగా చాలా చక్కటి విషయాన్ని మీరు బయటికి తీసుకొచ్చారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ మేడం ముందు. అట్లాగే ఇప్పుడు విద్యార్థుల్లో నైతిక విలువల యొక్క ప్రాముఖ్యత ఎలా ఉండాలి అంటారు, దానివల్ల వాళ్ళు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, అసలు ఈ నైతిక విలువల వల్ల విద్యార్థులకు ఏమన్నా ఉపయోగం కలుగుద్దంటారా? 100% కలుగుతుందండి. ఫస్ట్ మనం అసలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకోగలిగితే దానివల్ల మనకు బెనిఫిట్ ఏం వస్తున్నాయి అనేది మనం తెలుసుకోగలుగుతామండి. ఫస్ట్ వచ్చేసి నా దృష్టిలో నుంచి చెప్పేయాలంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ ఫాదర్ మదర్ ఇద్దరూ వర్కింగ్కి వెళ్ళిపోతున్నారు, సో పిల్లలు ఎవరితో మాట్లాడాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఏమవుతున్నారంటే టీవీకి ఎడిక్ట్ అవుతున్నారు, పియర్ గ్రూప్స్ ఎడిక్ట్ అవుతున్నారు, బ్యాడ్ లిటరేచర్స్కి అలవాటు అవుతున్నా, ఎవరితో షేర్ చేసుకోవాలి ఏమో తెలియట్లేదు. ఇది ఒక ప్రాబ్లం అండి. సో న్యూక్లియర్ ఫ్యామిలీ ఓకే, దిస్ ఇస్ వన్ ప్రాబ్లం. అదర్ డౌన్ నేను గమనించింది ఏంటంటే పేరెంటల్ కంట్రోల్ అనేది చాలా తగ్గిపోయింది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే పిల్లలు వాళ్ళకు వాళ్ళు ఇన్స్టెంట్గా డిసిజన్ తీసుకుంటాం జరిగిపోతుంది, వాళ్ళు పేరెంట్స్ కంట్రోల్లో ఉండలేదు, వాళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు. సెయింగ్ జనరేషన్ ఇప్పుడు బాగా పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డిసిజన్ వాళ్ళే తీసుకుంటాం జరుగుతుంది. నైట్ క్లబ్స్కి వెళ్తాం, రాకింగ్కి వెళ్తాం, అన్వాంటెడ్ డిస్కషన్స్ పెట్టుకుంటాం, అన్డిజైరబుల్ అఫేర్స్ ఇప్పుడు చూసాం, చాలా చూస్తున్నాం మనం ఈ లివింగ్ రిలేషన్షిప్ అను, లేకపోతే తగాదాలను, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి వాళ్ళ టైం వాళ్ళు స్పెండ్ చేసుకుంటాం, ఇంటికి వచ్చే వాళ్ళు అడిగే వాళ్ళు లేరు. ఎందుకంటే మళ్ళీ మనకు అదొక భయం, పిల్లలు ఏం చేసుకుంటారని మనకు పోయి మనం అడగపోవటం. సో ఇవన్నీ ఒక కారణం అండి. అలాగే ఫ్రెండ్స్ గ్రూప్ అండి, ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఒక చోట కలుస్తారు, ప్రతి ఒక్క పర్సన్కి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఈ చైల్డ్ అనేవాళ్ళు ఎక్కువ లోన్లీ ఫీల్ అవుతారు ఆ టైంలో. ఫ్రెండ్స్ గ్రూప్లో ఏది చెబితే అదే వేదం అనుకుంటారు, నాకు కూడా అదే ఉంది అనే ఫీలింగ్లో అవుతారు. ఇంకా అదే నెగిటివ్ యాటిట్యూడ్ కానీ పాజిటివ్ యాటిట్యూడ్ కానీ, సో నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయండి దీంట్లో.
సో ఆ చైల్డ్ కూడా అదే పాటించాలని ట్రై చేస్తారండి. దానివల్ల ఏముంటుంది, కిడ్నాపింగ్, డకాయిట్, డ్రగ్స్కి, ఇవన్నిటికి, ఇమ్మారల్ యాక్టివిటీస్ అన్నిటికి పాల్పడతారండి. నెక్స్ట్ మోడరైజేషన్, ప్రీ మోడరైజేషన్ అయింది. ఒకప్పుడు ఒక ట్రెడిషన్గా పెరిగే వాళ్ళం మనం, ఇప్పుడు లేదు, అది కల్చర్ తగ్గిపోతుంది. రెండు ట్రెడిషన్లు ఇప్పుడు మోడరైజేషన్ రెండు వచ్చేసినాయండి. ఆడపిల్లలు చూడండి, డ్రెస్ సెన్స్ కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, డ్రెస్ సెన్స్ సరిగా ఉండలేదు. సో అదొక ప్రాబ్లము. బాయ్స్ ఏంటి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి. పేరెంట్స్ లేదు, పేరెంట్స్తో కూర్చుని, పేరెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడే అదొక ట్రెండ్ అయిపోయిందండి. ఇప్పుడు ఎవరిని సపోర్ట్తాంగో ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే మనలో ఉంది ఆ ప్రాబ్లం, మన దాన్ని ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయలేకపోతున్నాం. కొంచెం చేస్తే బాగుంటుంది. అలాగే మన మీడియా, మాస్ మీడియా ఒకటి, ఈ టెలివిజన్ కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, బ్లాగ్స్ కానివ్వండి, ఫేస్బుక్స్, ట్విట్టర్స్, టిక్టాక్లు, ఇవన్నీ బాగా యూసేజ్ చేస్తున్నారు. దీని మీద కంట్రోల్ లేకపోవటం, పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ చూడకపోవటం, వాళ్ళకి ఇష్టం వచ్చింది కొన్ని పెడతాం, వాళ్ళ ఎలా ఉంటున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎందుకు అంత టైం స్పెండ్ చేస్తున్నారు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, మనతో అంతసేపు మాట్లాడరు చూడండి. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ మాట్లాడరు, అవతల ఉన్న ఎవరు తెలిసి తెలియని మనిషితో మాట్లాడతారు. దానివల్ల ఏమంటే అల్టిమేట్గా స్టూడెంట్ లైఫ్ అనేది కెరియర్ వైజ్గా స్పాయిల్ అవుతుంది. లైఫ్ అవుతానే ఉంటుందండి, లైఫ్తో పాటు డ్యామేజ్ అవుతో పాటు కెరియర్ కూడా స్పాయిల్ అయిపోతుంది. దీంతో ఏంటంటే పేరెంట్స్ కూడా డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు. బోత్ ఆర్ సఫరింగ్, పేరెంట్, స్టూడెంట్ ఇద్దరు సఫర్ అవుతారు. సో ఇదొక ప్రాబ్లం అండి. పాజిటివ్ లెర్నింగ్ అనేది కూడా తగ్గిపోతుంది. స్కూల్స్, కాలేజెస్లో ఏమంటే వచ్చామా, పాఠం చెప్పామా, వెళ్ళిపోయామా, మన డబ్బు జీతం తీసుకున్నామా, వెళ్ళిపోయామా, పిల్లలు కూడా వెళ్ళామా, ఈ టైం నుంచి ఈ టైం కూర్చున్నావా, మాట్లాడుకున్నావా, చెప్పుకున్నావా, వెళ్ళామా, ఎగ్జామ్స్ రాసామా, డిగ్రీ తీసుకున్నావా. మనకు కాత్మీలు వచ్చారు మేడం, ఒకసారి వాళ్ళని పలకరించేద్దాం. నమస్తే అండి కాకా గారు, వెల్కమ్ అండి మీకు. నమస్కారం అండి లతా మేడం గారు. నమస్తే. అప్పటి నుంచి వింటున్నాను మేడం. నాకు ఒక చిన్న ప్రశ్న అడగొచ్చండి? అడగండి సార్, నేను చెప్పగల చెబుతానండి. వస్తే చెప్పండి, అడగండి. అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు నేనేమన్నా అంటే ఇట్ ఈస్ నా సొంత అభిప్రాయం అండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నారంటే అండి, మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా క్రమబద్ధంగా ఉండేవాళ్ళం, మా చాలా బాగా జరిగేది. మీరంతా చెడిపోతున్నారు, మీరంతా చెడిపోతున్నారని ఈ మధ్య యువత మీద చాలా భయంకరంగా ఒక రెడ్ మార్క్ వేసేస్తున్నారు. మేము మాత్రం చాలా బాగుంటే, మీరు మాత్రం చాలా చెడ్డోళ్ళు, చెడ్డోళ్ళు, మీరు అన్ని, మీకు అసలు డిసిప్లిన్ లేదు, మీరు మాట వినట్లేదు, మీరు అనవసరం. దీనివల్ల డోంట్ యూ థింక్, అంటే మనము పిల్లల తరఫు నుంచి ఆలోచిద్దాం మ్యామ్. ప్రతిసారి చెడ్డవాడివి చెడ్డవాడివి అని చెప్తే, నేను మంచివాడిని చెడ్డవాడివి అని చెప్తే, పిల్లలు మనల్ని గౌరవించే అవకాశం ఏమైనా ఉంటుందా? దట్ ఈస్ ఫస్ట్ మన క్వశ్చన్. మనం ఆలోచిద్దాం, మిమ్మల్ని పట్టుకొని లేకపోతే నన్ను పట్టుకొని ఎవరన్నా నువ్వు చెడ్డవాడివి, నేను చాలా మంచివాడిని, చాలా మంచివాడిని అంటే, మనం కూడా ఊరికే మనం చెడ్డవాడు అంటున్నామని అవాయిడ్ చేస్తాం. సో పిల్లలు కూడా అదే చేస్తున్నారేమో అని ఆలోచించాలి. సెకండ్ పాయింట్ ఇంకోటి నేను అడగాలనుకుంటానండి, ఏ నాటికి పిల్లల్ని మనం చెడ్డ అంటే ఏ ఎట్లా నేస్తామంటే, అంటే ఒకవేళ పిల్లలకి మనం ఇది చేయకపోతే వీళ్ళు ఆతంకవాదులు, సంఘ విద్రోహ శక్తులు, పెద్ద పెద్ద పదాలు వాడేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం చెప్తాను, ఇప్పటికి కూడా మనకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ కోసం కష్టపడే పిల్లలు చాలా మంది ఉన్నారు, ఐఐటి కోసం కష్టపడే పిల్లలు చాలా మంది ఉన్నారు, కంప్యూటర్ లో బ్యూటిఫుల్ గా వర్క్లు చేసి చాలా మంచి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కానీ మనకు లేని ప్రెషరు ఇప్పుడున్న యువత మీద ఉన్నా గానీ, ఇప్పుడున్న పిల్లల మీద యువత ప్రెషర్ ఉన్నా గానీ, వాళ్ళు ఇంత బ్యూటిఫుల్ గా బయటకు వస్తున్నా గానీ, మనం ఏ పాటికి యువతని జనరలైజ్ చేసి చెప్పేస్తామంటే, మీలో డిసిప్లిన్ లేదు, మీరు ఏ పాటికి పనికి రాకుండా పోతున్నారు, మీకు మర్యాదలు లేవు, మేము మాట్లాడుకుండే మా నాన్న చోటు ఉండే మా అమ్మ మంచి మీరు మాట్లాడుతుంది. మనము కమ్యూనికేట్ మనమే పిల్లల నుంచి దూరం అయిపోతున్నామా? పిల్లలు 100% మనము. నేను అనేది ఏంటంటే, జాబ్స్ ఇప్పుడు మస్ట్ అయిపోయిందండి. జాబ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాలి, అది కామన్. కానీ ఉన్న సమయంలో మనం పిల్లలతో కూర్చుని వాళ్ళతో కేరింగ్గా మాట్లాడుతూ, దగ్గర తీసుకుని మాట్లాడు, వాళ్ళు చేసిన పని అప్రిషియేట్, మంచి పనులు ఉంటే అప్రిషియేట్ చేయటం, వాళ్ళు చిన్న చిన్న టోకన్ గిఫ్ట్స్ ఇవ్వటం, వాళ్ళతో స్పెండ్ చేయటం, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయటం, కమిట్మెంట్ చేయటం,
వాళ్ళ స్పిరిచువాలిటీ గురించి, కమ్యూనిటీ గురించి, ఫ్యామిలీస్ గురించి మనం ఉన్న టైంలో ఇవన్నీ చేసుకుంటే అయితే మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనేది నేను అనుకుంటాం అండి. థ్యాంక్ యూ అండి కాకా గారు. కాకా గారు థ్యాంక్ యూ అండి, మనకి ఇంకా ఆత్మీయులు ఉన్నారండి. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. ఒక్క నిమిషం అండి, నేను అడగదలుచుకున్నది ఏంటంటే చెప్పండి, పిల్లల్ని ప్రతి ఒక్కళ్ళని కంపల్సరీ హాస్టల్లో వేయాల్సిందేనా, వేయకుండా మనం చదివించలేమా? చదివించగలండి 100% అట్లా చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. మనకి కాంట్రాక్ట్ పొజిషన్ అయ్యి ఆ కోర్సెస్ మనకు అందుబాటులో లేకపోవటం, లేకపోతే వేరే ఫ్యామిలీ బర్డన్స్ కానీ అది అది పర్సనల్ ఇష్యూస్ అండి. ఏమన్నా అలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మనం వేయకపోవటమే మంచిదండి. మన దగ్గర పెట్టుకుని పెంచుతేనే చాలా మంచిది అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. నా ఒపీనియన్ అండి, అసలు వాళ్ళు ఎదిగే టైంలో మనం దగ్గర ఉంచుకోకుండా వాళ్ళని హాస్టల్లో వేస్తున్నాం, మనీ పే చేస్తున్నాం, వాళ్ళకి సమయానికి తిండి పెడుతున్నారో లేదో, పాలు పోస్తున్నారో లేదో, ఏమిస్తున్నారో మనం అనేది మనం గమనించలేము. ఒకవేళ డేర్ చేసి అడగలేము, ఎందుకంటే మన బాబు వాళ్ళ దగ్గర, మన బాబు పాప వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు ముడుచుకుంటున్నాం. కానీ మనం దగ్గర ఉంచుకొని మనం చదివిస్తే వాళ్ళకి లోక జ్ఞానము మెంటల్గా మంచిగా ఎదగగలుగుతారా? వాళ్ళ హాస్టల్లో ఉంటేనే మంచిగా పెరుగుతారా అని నా డౌట్ అండి. అట్లా లేదండి, నేను ఇందాక చెప్పినట్టు మన దగ్గర పెరిగితేనే ఇంకా బాగా ఉన్న వాళ్ళని నైతిక విలువలన్నీ నేర్పించగలం అండి. కాలేజెస్ మీరు చెప్పినట్టు ఏ స్కూల్లో కాలేజ్లో హాస్టల్స్ నా తెలిసిన వరకు మీరంత మీరు అనుకున్నంత ప్రాబ్లమ్స్ రావండి. అయితే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతుంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని విషయాల్లో పిల్లలు దారి తప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 24/7 పేరెంట్స్ ఇచ్చే ఇది మనం ఇవ్వలేము. పేరెంట్స్ ఇచ్చే హాస్పిటల్ కానీ వాళ్ళకి ఇచ్చే మనం కమిట్మెంట్ కానీ ఇవన్నీ మనం ఇవ్వలేము. కాబట్టి నా సజెషన్ ఏంటంటే అవసరం వస్తేనే హాస్టల్లో వేయండి, లేకపోతే దగ్గర ఉంచి పెంచండి. ఓకే అండి, శ్రీనివాస్ గారు మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ అండి. మొబైల్ ఆత్మీయులు హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, లతా మేడం గారు ఉన్నారు, ఏమన్నా అడుగుతారా లతా మేడం గారిని? లేదు మేడం, మీరు మాట్లాడండి, లతా గారితో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే మాట్లాడండి. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం అడగరా, మీరు ఎవరండి, అసలు పేరు చెప్పండి. అయ్యో మళ్ళీ పేరు చెప్పమంటున్నారా? మేడం గారికి తెలియాలి కదా, పేరు చెప్పండి మీరు. అవునండి, సో ఇవన్నీ కొన్ని కారణాల వల్ల మనకి మోరల్ వాల్యూస్ తగ్గుతున్నాయండి. పాలిటిక్స్ కానివ్వండి, సెల్ఫ్ ఎగ్జిబిషన్ కానివ్వండి. అయితే మీరు అడిగిన తిందాక బెనిఫిట్స్ ఉంటాయని అడుగుతున్నారు. 100% బెనిఫిట్స్ ఉంటాయండి. బెనిఫిట్స్ ఎట్లా అంటే ఇవన్నీ మనం పాటిస్తే, ఈ మోరల్ వాల్యూస్ ఏదంటున్నా నైతిక విలువలు మనం పాటిస్తే మీ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఉంటే బెటర్ హ్యూమన్ బీయింగ్ అండి. క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ డెవలప్ అవుద్ది, గుడ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి, మనం మంచి చెడుని మనం తెలుసుకోగలుగుతాం, డిసిజన్ పవర్ పెరుగుద్ది. అట్లాగే మనం ఎందుకు, మన ట్రూ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, మనం ఎందుకు ఉన్నాం, ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాం, మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది మనం ఆలోచిస్తాం, మొదలు పెడతాం. ప్లస్ మంచి లైఫ్, మనం డెడికేటెడ్ లవింగ్ లైఫ్ మనం డీల్ చేసుకుంటా వెళ్ళొచ్చండి. సో ఇవి బెనిఫిట్స్ అండి ఒక ఈ మోరల్ నైతిక విలువల వల్ల. ఇప్పుడు ఈ నైతిక విలువలు అని ఏంటంటే మనిషి యొక్క జీవన గతిని కూడా సూచిస్తాయి అని చెప్తున్నారు. అవునండి, సూపర్ అండి, నిజమండి. మోరల్ వాల్యూస్ లేకపోతే చాలా మంది అంటూ ఉంటారండి ఈ పిల్లవాడికి అసలు మోరల్ వాల్యూనే లేదు, ఎలా పెంచారో ఏంటో అని కూడా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఎట్లాగో మన శరీరంలో ప్రతి ఒక్క పార్ట్ ఎట్లా అవసరమో అట్లాగే మోరల్ వాల్యూస్ కూడా పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. ఇట్ ఫాలోస్ అజ్ నేడులాగా ఫాలో అవుతూ ఉంటుందండి. మరి విద్యార్థుల జీవితంలో అతి ముఖ్యమైన పాటించవలసిన అసలు మోరల్ వాల్యూస్ ఏంటంటారు? అలా ఇంపార్టెన్స్ అనేది ఒకటి అనేది చెప్పడానికి లేదు మేడం, ప్రతిదీ ఇంపార్టెన్స్ అండి. నేను చెప్పాను మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఏదో ఒక రోల్ ప్లే చేస్తుంటది. కన్ను పాడే పని కన్ను తీసేయటం అట్లా ఉండదు కదా, కన్ను పని కన్ను చేస్తే, హార్ట్ పని హార్ట్ చేస్తే, బ్లడ్ పంపింగ్ పని బ్లడ్ ఇది హార్ట్ పంపింగ్ చేస్తూ ఉంటది, చేతుల పని చేస్తలేదు. అలాగే ఒక స్టూడెంట్కి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి. అది మనం రెండు భాగాల్లో చెప్పుకోవచ్చు అండి. ఒకటేమో సెల్ఫ్ మన పర్సనలిజం అనొచ్చు, దాంట్లో కమిట్మెంట్, హానెస్టీ, రెస్పెక్ట్, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, హార్డ్ వర్క్, జస్టిస్,
రిలీజియస్ ట్రాన్స్లెన్స్, ఫర్గ్యూనెస్, ఇవన్నీ పర్సనలిజం గుందా మాట్లాడుకోవచ్చు అండి. ఇవన్నీ ఇంపార్టెంట్. అట్లాగే టువర్డ్స్ ద నేషనలిజం అండి, నేషనలిజం కానివ్వండి, సొసైటీ తరఫున కానీ మనం మాట్లాడుకుంటే ప్యాట్రియటిజం, ఎప్పుడు నిజం మాట్లాడండి, నిజం చెప్పండి, డిస్ట్రాయ్ చేయొద్దు, ధైర్యంగా ఉండండి, కరేజ్ గా ఉండండి, జస్టిస్ ఏదన్నా తప్పు జరిగితే దానికి నిజాయితీగా నుంచుని పోరాడండి, వాళ్ళకి జస్టిస్ దొరికేప్పుడు. ఇంటిగ్రిటీ ఉండండి, ఎవరిని మోసం చేయొద్దు. మీరు మీకు మీకు ఎలా రెస్పెక్ట్ రావాలనుకున్న అవతలకు కూడా అలాగే రెస్పెక్ట్ ఇవ్వండి. డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే దాన్ని తొలగించే ప్రయత్నం చేయండి. సో రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటానికి ప్రయత్నం చేయండి. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అంటే ఊరికే మనం తెలుసుకుంటాం కాదండి, అది యాక్షన్లో పెట్టి దాన్ని రిజల్ట్ అవుట్పుట్ అనేది ఒక బెనిఫిట్ రూపంలో చూపిస్తే చాలా బాగుంటుంది అనేది. అంటే సో ప్రతిదీ అవసరం అండి, ప్రతిదీ అవసరం వస్తుంది. ఇది ఇంపార్టెంట్, ఇది తీసేయటానికి అనేది చేయటానికే లేదు. అయితే మనం చేసే అప్పుడు అక్కడ ఉన్న వాతావరణం బట్టి, మన బిహేవియర్ బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం డీల్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని చెబుతామండి. మనకు ఒక మొబైల్ కాల్ వచ్చేసారండి, దాంట్లో ఒక్కసారి మాట్లాడేద్దాము. నమస్తే అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు వీరేంద్ర అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. వీరేంద్ర గారు, మనకి మేడం గారు లతా గారు ఉన్నారు, ఏమన్నా క్వశ్చన్ వేస్తారా? లతా మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు వీరేంద్ర అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా. నేను ఏం చేస్తానంటే, చెప్పండి, ఈ మోరల్ వాల్యూస్ తో సంపూర్ణంగా మనిషి తయారైన తర్వాత అతను కొన్ని బలహీనతల్ని జయించలేక సతమతమవుతూ ఉంటాడు. అలాంటి విషయాల్లో ఈ మోరల్ వాల్యూస్ అతనికి ఎందుకు సహకరించట్లేదు అనేది నాకు ప్రశ్న. ఎందుకు సహకరించట్లేదంటే అండి, అది వాళ్ళకి ఉంటాయండి. నేను చెబుతున్నాను ఇప్పుడు కొన్ని విషయాలు, అది మేబి లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అదే చెబుతున్నాను మీకు, పేరెంట్స్గా అది మన బాధ్యత. మన పిల్లలు ఎందుకు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు? ఒకరోజు అన్నం తినలేదు, రెండో రోజు అన్నం తినలేదు అనుకున్నాం అనుకోండి, ఎందుకు తినలేదు ఏంటి అనేది కొంచెం జాగ్రత్త తీసుకుంటే, నేను తినకపో నా అవసరం లేదు నువ్వు మాట్లాడద్దు అంటాడు. అలా అని మనం వదిలేయకూడదు. అలా వదిలేయకుండా ఒక తల్లి అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరిని బాగా ఇష్టపడతారు కానీ, చెల్లినో తమ్ముడినో లేకపోతే నాన్నగారినో తల్లినో అమ్మమ్మనో నాన్న ఎవరో ఒకరిని ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు దగ్గర తీసుకుని వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటే మీరు చెప్పినట్టు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవటానికి చాలా ఉంటుంది. లేదా పేరెంట్స్తో అంత చనువుగా లేరు, మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారండి, మీకు తెలుసు వాళ్ళ ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో, వాళ్ళు వెల్ విషర్స్ ఉంటారు సొసైటీలో, వాళ్ళ చేత మాట్లాడటం, వాళ్ళ చేత కౌన్సిలింగ్ చేయిస్తాం. చేయించి ఒక్కసారి వాళ్ళని బ్రష్అప్ చేస్తే నాకు తెలిసిన వరకు ఆటోమేటిక్గా ఆ చైల్డ్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా మళ్ళీ రీయాక్టివేట్ అయ్యి మళ్ళీ ట్రాక్లో పడిపోతుంది, మంచి లైఫ్ ట్రాక్లో పడిపోతుందండి. సో మనలోనే ఉంటుందండి అది, పేరెంట్స్ బాధ్యత, టీచర్ బాధ్యత. ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళు మంచి చెప్పే బాధ్యత ఎవరికి ఉంటుందో, పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ చేత మీరు చేయిస్తే 100% ఈ మారల్ వ్యాలెన్స్ మళ్ళీ రియాక్ట్ అవుతుంది. ఏంటంటే కొంతసేపటి వరకు అవి ఆ టైంలో ఆ పిల్లలకి అట్లా అనిపిస్తుంది. సో మన మన బాధ్యత ఏంటంటే మనం ఇనిషియేషన్ తీసుకుని వాళ్ళని సమర్థించాలి. చెప్తుంటే ఆటోమేటిక్గా ట్రక్లో పడతారు సార్ అది. దట్ ఈస్ నా ఫీలింగ్ అండి అది. సో నా కాలేజ్లో కూడా నేను చూసిన దాంట్లో పిల్లలు ఎట్లా ఉంటారని మీరు చెప్పినట్టు, మళ్ళీ మేము వాళ్ళ దగ్గర తీసుకుని కొంచెం మందలిచ్చి వాళ్ళని అడుగుతూ ఉంటే అన్నీ చెప్తారు, ఎందుకు ఏంటి అనేది. ఒకరోజు కాదు, ఒకసారి నెలలు పడతాయండి, ఒక నెల పడుతుంది మాకు. కానీ ఇన్స్టెంట్గా మేము వాళ్ళని కాన్స్టెంట్గా బ్రషింగ్ చేసుకుంటాం, దగ్గర తీసుకుంటాం, మాట్లాడిస్తుంటాం. వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి పొజెసివ్నెస్ వచ్చేస్తుంది, ఓహో ఈ మేడము ఈ పేరెంట్ వీళ్ళు మమ్మల్ని దగ్గర వీళ్ళు నాకు కేర్ తీసుకుంటున్నారని చెప్పేసి ఆటోమేటిక్లీ వాళ్ళు పిల్లలు మళ్ళీ మంచి లైఫ్ లీడ్ చేస్తారండి. ఓకే అండి. వీరేంద్ర గారు, మేడం గారు ఇదే ప్రశ్న, పెద్దవాళ్ళు ఎందుకు పాటించట్లేదు అన్నది కూడా నాకు డౌట్. ఏంటండి సేమ్ ఇదే ప్రశ్న, అంటే ఈ బలహీనతల్ని పెద్దవాళ్ళు కూడా జయించలేకపోతున్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఆయన కొన్ని బలహీనతలు లొంగిపోయి ఆయన ఏం చేస్తున్నారంటే లంచాలు కొద్ది ఎందుకో ఇబ్బంది పడిపోతున్నారు. అప్పుడు ఈయనకి నైతికంగా ఈ మోరల్ వాల్యూస్ అక్కడ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని మనలో ఉంటుందండి ప్రతి ఒక్కరికి. యూ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అండి. మనం లొంగిపోయాం అనుకోండి 100% ఎదుట, మనం స్ట్రాంగ్గా నిల్చున్నాం అనుకోండి, ఎవరు మన ఏం చేయలేరండి. ధైర్యంగా మనం నిలబడి మన లంచాలు వద్దు మేము తీసుకో మేము వర్క్ చేస్తాం అనుకున్నాం, అది మనలో ఉంటుందండి. ఆ యాటిట్యూడు ఆ క్యారెక్టర్ అవన్నీ మనలో ఉంటాయి. 100% మీరు చెప్పినట్టు ఇవన్నీ ఏం జరగవు సార్. అదేంటంటే చిన్న చిన్న దానికి అలవాటు పడిపోయి ఇప్పుడు ఏంటంటే ఉద్యోగాలు ఎట్లా అవుతున్నాయి అంటే మానిటరీ అయిపోతున్నాయి, రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వట్లేదు దాన్ని.
దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే అండి, వీరేంద్ర గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం మరి ఈ మోరల్ వాల్యూస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, మరి మోరల్ వాల్యూస్ వల్ల జీవితంలో విద్యార్థులకి చాలా ముఖ్యమైనదని చెప్తున్నారు. మరి అసలు ఈ మోరల్ వాల్యూ అనేది లేకపోతే అసలు విద్యార్థి జీవితం ఎలా ఉంటుందని అంటారు? ఇది నా క్వశ్చన్ అండి, నిజంగా నా ఒపీనియన్ అన్నమాట. ఇది అట్లా ఉండనే ఉండదండి, ప్రతి ఒక్కళ్ళ ఉంటుంది మేడం, అది ప్రతి ఒక్కళ్ళ ఉంటది. అది మనం ఇగ్నైట్ చేయాలండి. ఇగ్నైట్ చేస్తే 100% అది ఉంటుందండి, ఆ స్పార్క్ అనేది మనం ఇగ్నైట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోద్దండి ఆ చైల్డ్ ఎలా. ప్రతి ఒక్క చైల్డ్ లో ఏదో మనలో కూడా ఉంటుందండి. ఒక్కోసారి మనం కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మనం కూడా పిచ్చిగా ఆలోచిస్తాం, కానీ మన వెల్ విషయస్ ఎవరు కోరుకుంటారో చుట్టుపక్కల కూర్చుని అలా కాదురా అలా కాదమ్మా లేకపోతే అలా కాదులేవే నువ్వు ఇట్లా చెయ్యి నువ్వు నీలో ఇది ఉంది నేను ఇది కనిపెట్టాను అంటే ఆటోమేటిక్ లో మనలో చూడండి ఎంత స్పోర్టివ్నెస్ వచ్చేస్తుందో. ఎస్ నేను చేయగలను, నేను ధైర్యంగా కూర్చోగలను, నేను మాట్లాడగలను, నేను ఎందుకు చేయలేదు, వాళ్ళు చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను. ఇలా మనం కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి కొన్ని కొంచెం మోటివేషన్ చేసుకుంటే 100% మనం చేయగలం. ఎవరికి లేదు అనేది ఉండనే ఉంటుంది, ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది అండి అది. అది అని ఇంకా ఇది మన ఇండియన్ ట్రెడిషన్ లో చాలా విలువైనది అండి, మారల్ వాల్యూస్ అండి. మనకి ఇండియన్ కల్చర్ లో అది ఇట్స్ బిన్ బై బర్త్ ఉందండి మనలో, దానికే వి ఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్స్. మనకు మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు నమస్తే అమ్మ సోమరణి గారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. మనకి లతా మేడం గారు ఉన్నారు, ఏమన్నా అడుగుతారండి? నమస్తే అండి. నమస్తే అమ్మ. మాట్లాడుతున్నాను అంటే నాకు నా పెద్దలు ఇచ్చిందే కదండి, నేను మళ్ళీ నా పిల్లలకి చెబుతున్నాను. అది మొత్తం మీ అందరితో మాట్లాడుతున్నాను అంటే నాకు ఎక్కడో మిస్ అయింది, మిస్ అవుతుంది, అది కాకూడదనే కదా మీ అందరితోనే మాట్లాడేది. ఈ మధ్య నేను గమనించిన దాంట్లో ఇప్పుడు గుట్కాలు కానివ్వండి, జర్దాలు కానివ్వండి, పాన్ పరాకులు, మందు, ఈ అత్యాచారాలు, దొంగతనాలు, ఐపీ పెట్టడాలు, క్యాస్ట్ ఫీలింగ్స్, మతం ఫీలింగ్స్, లంచాలు, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, మద్రసు, అసూయ ద్వేషాలు, ఇవన్నీ పెద్ద వాళ్ళని ఉంటున్నాయండి. ఉంటున్నాయండి, అదే చెబుతున్నాను. మనం 99% ఇవన్నీ పెద్దవాళ్ళకి ఉంటాయండి, పిల్లలకి ఉండలేదండి. ముందు పెద్దవాళ్ళే కరెక్ట్ లేదండి, పెద్దవాళ్ళండి సార్. అది ఎక్కడో చిన్న నుంచి స్టార్ట్ అవుతుందండి, అప్పటికప్పుడు పుట్టేది కాదండి ఇవన్నీ. ఒకటి గమనించారు లేదా మీరు, ఇవన్నీ అప్పటికప్పుడు రేజ్ అయ్యే కాదండి, ఎక్కడో ఒక ఏజ్ నుంచి అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి, అది స్లోగా పెరుగుతూ పోతుంటాయి. అది ఒక ఏజ్ తర్వాత బయట. ఇప్పుడు మనకి డిసీజెస్ ఎట్లా, డిసీజెస్ వెంబటే రాదు కదండి, ముందు తలనిప్పి వచ్చి దాని తర్వాత వచ్చి దాని తర్వాత జ్వరం బయటపడుతుంది. సో నేను అనుకుంటాం, నా అభిప్రాయం అండి అది. సో ఇవి కూడా అంతేనండి, పెద్దవాళ్ళలో ఎప్పుడు వస్తుంది అంటే ఇంకా వాళ్ళు పెద్దవైపోయారు, ఇంకా నాకు ఇండివిజువాలిటీ వచ్చేసింది, నేను డిపెండెంట్, ఇంకా నేను ఎవరి మాట వినలేదు అన్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఆ కరేజ్ వచ్చేస్తుందండి, ఇంకా నేను మాట్లాడగలను అన్నప్పుడు ఇవన్నీ బయటపడతాయండి, ఇవన్నీ నెగిటివ్ అన్ని బయటపడతాయి, అప్పుడు దాకా ఏం పడదు సార్. సో ఇది ఎక్కడో అక్కడ ఇగ్నైట్ అయ్యి ఉంటుంది, అది చిల్డ్రన్ నుంచి ఎక్కడో లేకపోతే ఫ్రెండ్స్ వాతావరణం ఎక్కడో పడి ఉంటుంది, అందుకని వచ్చిందనేది నా అభిప్రాయం. రోజు విల్ల గారు అనమాట, వాళ్ళకి పెద్ద సినిమాలు జనం లాగా పెద్ద క్యూ వైన్ షాప్ దగ్గర, అంత పెద్దవాళ్ళే. అలాగే మా పక్కన బడ్డీ కొట్టి ఉండదు, వాడు ఏదో చిన్న చిన్న ప్యాడ్ అమ్ముతున్నాడు, ఆ ప్యాడ్ దగ్గర టక్కు సింపోర్ట్ నోట్ వేసుకోవడం వస్తూ ఉంటారు, అక్కడ వస్తూ ఉంటాడు అనమాట. అన్ని పాన పరాకులు జరదాలు ఇవే ఇలాంటి అనమాట. ఇప్పుడు మీ బోటాలు ఇది రికగ్నైజ్ చేశారు కాబట్టి మీ బోటాలు రోజు అది ఒకరోజుతో రాదండి, వాళ్ళకి తెలిసేది మీరు రోజు వెళ్ళి వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు ఏదో రకంగా. 100% చూడండి, ఒక నెలలో వాళ్ళు మారిపోతారు. ముందు పాన్పరాగ్ నుంచి మొదలు పెట్టండి, స్లోగా అలా వాళ్ళని మంచి మంచి మోటివేషన్ స్పీక్స్ చేసి పెడతాం, వాళ్ళు ఇష్టపడరండి ఫస్ట్ లో. సో స్లోగా స్టార్ట్ అవుతాయి ఇవన్నీ. సో మీరు ఒక నెల రెండు నెలలు కష్టపడాలి, పడితే గానీ ఇలాంటి వాళ్ళు ఒక 3 మంత్స్ 4 మంత్స్ లో 100% చేంజెస్ అయ్యి. దీనికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోటివేషనల్ స్పీచెస్ ఉంటున్నాయండి యూట్యూబ్ లో, అంటే మనకు తెలుసుకోవాలండి, బుక్స్ వస్తున్నాయండి. సో ఇవన్నీ చేస్తుంటే 100% చేంజ్ వస్తుందండి. వింటూ ఉండండి సత్యనారాయణ గారు, వింటూ ఉండండి మేడం గారు, ఇంకా చాలా చెప్తారు మనకి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
మేడం, ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటి అంటే, మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అసలు స్కూల్స్ కానీ కాలేజెస్ లో కానీ ఈ మోరల్ వాల్యూస్ గురించి అసలు ఎలా వీటిని రెస్పాండ్ అవుతూ ఉంటారు? మోరల్ వాల్యూస్ అనేవి కాలేజీల్లో స్కూల్స్ లో అవసరమేనా అంటారా? 100% ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కరికులం అండి. ఆల్మోస్ట్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ స్కూల్స్ లో అయినా, ఆల్మోస్ట్ బయట ప్రపంచంలో చూస్తే చాలా వరకు స్కూల్స్ లో, మన ఇండియన్ స్కూల్స్ లో కూడా ఆల్రెడీ ఇది ఒక సిలబస్ గా పెట్టేశారండి. ఇది ఒక సిలబస్ గా పెట్టి స్టూడెంట్ కి క్లాస్ ఎల్కేజీ ప్రీకేజీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో దీన్ని సపరేట్ గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఎట్లా చేయాలి ఏంటి అనేది చేసి చూపిస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్పారు సెల్ఫ్ డిఫెన్స్, చూడండి మన ఇండియాలోనే ఇప్పుడు మన జరిగే పిల్లలకి, ఆడపిల్లలకి దిశ కేసు కానివ్వండి, నిర్భయ కానివ్వండి, చాలా జరుగుతున్నాయి. అవునవును, దీనికి పెద్దవాళ్ళే కాదండి, చిన్న చిన్న పిల్లలు కూడా అడిక్ట్ అవుతున్నారు, విక్టిమ్స్ అవుతున్నారు దీనికి. సో దాని ఆల్రెడీ స్కూల్స్ లో, చిన్న చిన్న స్కూల్స్ లో కూడా ఎల్కేజీ ప్రీకేజీ లో కూడా సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ నేర్పిస్తున్నారు. సో ఎలా ఉండాలి, మనం ఎలా దాంట్లోంచి బయటపడాలి అనే ట్రైనింగ్స్ ఇస్తున్నారు పిల్లలు. అలాగే డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు, స్కూల్స్ లోనే డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. సో దీనికి కూడా స్కూల్స్ లో టీచర్స్ మోటివేషనల్ స్పీచెస్ కానివ్వండి, లేకపోతే దాని మీద వీడియోస్ చూపించడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి మేడం. సో స్లోని ఇండియాలో కూడా నేను చూసిన వరకు ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. కాలేజ్ లెవెల్లో కూడా దీనికి సపరేట్ సబ్జెక్ట్ ఉందండి, ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది మోరల్ వాల్యూస్ మీద. సో ప్రతి స్కూల్లో ప్రతి ఇనిషియేషన్ చేస్తున్నారండి. అలాగే మనం చూసుకుంటే జపాన్, ఫిన్లాండ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళకి ప్రతిదీ నేర్పిస్తున్నారు, ప్రతిదీ క్యాంపస్ క్లీన్ పెట్టుకుంటాం, ఊడ్చుకుంటాం, తుడుచుకుంటాం, బాక్సెస్ ఉంటే బాక్సెస్ క్లీన్ చేసి, దీనివల్ల ఏంటి హెల్దీ ట్రిప్స్, దీనివల్ల కడుక్కుంటే కడని వల్ల మన ఈగో, అంటే దీనివల్ల ఏంటంటే ఈగోయిజం లేకుండా మనం పెంచటం, లాస్ట్ వీళ్ళు వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసుకుంటాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా చక్కగా బుక్స్ అన్ని సర్దుకొని ఇంటికి వెళ్ళి. సో ఇవన్నీ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ద స్కూల్స్ అనేవి అయిపోయినండి. మనం కూడా ఆ సిస్టమ్ ఉంది, ఆల్రెడీ స్టార్ట్ అండ్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ హాస్ టేకన్ అప్ మెనీ ఆఫ్ ద ఇనిషియేటివ్స్. సో నాకు తెలిసిన వరకు ఇవి ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా జరుగుతాయండి. సో ఇది వస్తే, ఇది మాత్రం ఫుల్ గా ఇంప్లిమెంట్ అయిపోతే మనం ఇంతసేపు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదేమో అని అనిపిస్తుందండి. నిజమే మేడం, మీరు చెప్తుంటే నిజంగా అట్లానే అనిపిస్తోంది. మీరు చెప్తుంటే నిజంగా అవి కానీ ఇంప్లిమెంటేషన్ బాగా అయింది అనుకోండి, అసలు పిల్లలకు మనం ఇలా కూర్చోబెట్టి చెప్పవలసిన అవసరం లేదు, మీడియాలో చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. అవునండి, ఈ సెల్ఫ్ వల్ల ఏమవుతుందంటే మేడం, వాళ్ళకి ఏదైనా ఆటోమేటిక్ ఏదైనా ఆపద వచ్చినా కూడా దాన్ని తప్పించుకునేటటువంటి ఉపాయాలు కూడా వాళ్ళకు ఉంటాయంటారా? ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా మనం దీనివల్ల ఎలా చేయాలి, దీనివల్ల మనం దాని నుంచి బయటకు ఎట్లా పడాలి, ఒట్టి చెవటమే కాదండి, దానివల్ల రిజల్ట్స్ ఎట్లా వస్తాయి, దాని బెనిఫిట్స్ కూడా చెప్తున్నారండి. ఊరికే క్లాస్లో వెళ్ళి క్లాస్ పాఠాలు చెప్తాము రావటం కాదు. ఇప్పుడు మీకు చెప్పాను, ఈ చిన్న చిన్న పిల్లలకు నేర్పిస్తున్నారు, స్కూల్స్లో నేర్పిస్తారు. ఇప్పుడు మా కాలేజీలో కూడా ఉంది, మా కాలేజీలో కూడా మేము ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ కరికులంలో కొంత ఉంటుందండి. కరికులం కాకుండా మనం వాల్యూ యాడెడ్ ప్రోగ్రామ్స్లో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేయిస్తుంటామండి స్టూడెంట్స్ చేత. దీనివల్ల ఏంటంటే ఈ 4 సంవత్సరాలు 2 ఇయర్స్ 3 ఇయర్స్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి మా దగ్గర, ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ మా దగ్గరే 8 గంటలు మా దగ్గరే ఉంటారు. హాస్టల్ పిల్లలు అయితే 24/7 ఉంటారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళల్లో తెలిసి తెలియక ఆటోమేటిక్ గా వాళ్ళల్లో ఇన్కాలిక్యులేట్ అయిపోతాయండి, మొత్తం వచ్చేస్తాయి. సో కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళేప్పుడు దే రియలైజ్ మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వాళ్ళకి వస్తుంది. దాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, ఏమైనా చెడవుతుంటే మనం దాంట్లో నుంచి బయటకు ఎట్లా పడాలి అన్న డిసిజన్ మేకింగ్ కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. విల్ పవర్, డిసిజన్ పవర్, డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటాం నేర్చుకుంటారు. సో ఇవన్నీ నిజంగా ఇప్పుడైతే ఇలాంటి విషయాల్లో అయితే మాత్రం ఆడపిల్లలకి చాలా ఉపయోగంగా ఉంటది కదా మేడం? చాలా 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 బాగుంటది మేడం. మీరు చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే అసలు ఆడపిల్లలకి అసలు ఎటువంటి, ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా ఎటువంటి భయం అనేది లేకుండా ఉంటుంది అనేది నేను కూడా అనుకుంటాను. డేరెంట్ డైనమిక్ గా తయారవుతారండి ప్రతి ఒక్క ఆడపిల్ల, డేరింగ్ డేరెంట్ డైనమిక్ గా తయారవుతారు. ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేషన్స్ తీసుకుంది, అట్లాగే స్కూల్స్ కాలేజెస్ కూడా ఇండివిజువల్ గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారండి. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫేస్ చేసే ఎలా ఫేస్ చేయాలి అనేది క్లాసెస్ చెప్పిస్తున్నారు, మోటివేషన్ క్లాసెస్, సెమినార్స్, గెస్ట్ లెక్చర్స్ అంటే చాలా జరుగుతున్నాయండి. మరి ప్రత్యేకంగా అసలు మీరు ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కావటంలో ఏమైనా రీజన్ ఉందా మేడం? నో స్పెసిఫిక్ రీజన్ అండి, మేనేజ్మెంట్ సర్వీసెస్ ని గుర్తించి
ఇచ్చిందనేది నేను అనుకుంటాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద మేనేజ్మెంట్ హూ హస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ ఫర్ సర్వింగ్ సో మెనీ గర్ల్స్ స్టూడెంట్స్. నాకు ఒక బావండి, నాకు 1800 ఆడపిల్లలండి. మీరు ఒక బాబుకి అలాగే 1800 మంది ఆడపిల్లలకి మదర్ అన్నమాట. అవునండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజమండి, మీరు స్టూడెంట్స్ నే మీ పిల్లలుగా భావించి మీరు ఇట్లా చెప్పడం అనేది చాలా గ్రేట్ మేడం. నిజంగా మీ దగ్గర ఇలా మరి మీ స్టూడెంట్స్ ఇంకా చాలా చక్కగా ఉంటారని నేను అనుకుంటున్నా మీ మాటల ద్వారా. అవునండి అవునండి, అది మా రెస్పాన్సిబిలిటీ కాబట్టి. నా మా బాబుని మా ఇంట్లో పిల్లల్ని ఎట్లా పెంచుతున్నానో వీళ్ళతో కూడా నేను అట్లాగే ఉంటా, అదే రెస్పాన్సిబిలిటీతో వాళ్ళని మోటివేట్ చేసుకుంటా వెళ్తాను. ఎక్కడెక్కడ అవసరం, ఎట్లా ఉండాలి, ఏంటి, ఇవన్నీ వాళ్ళని డైనమిక్ గా తయారు చేస్తాను. వాళ్ళకి మంచి చెడు చదువుతుంటాం. సో ఇట్ హస్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ మై లైఫ్. చాలా బాగుంది మేడం. నిజంగా 1800 మంది పిల్లలే నా పిల్లలు అని మీరు చెప్పటంలోనే ఉంది మేడం. అసలు మీ యొక్క మంచి భావం అనేది చాలా చక్కగా ప్రస్ఫుటం అయిపోతుంది. మీ శిక్షణలో మరి మీ పిల్లలు కూడా అలాగే ఉంటారు, మీ స్టూడెంట్స్ కూడా అలాగే ఎదగాలని నేను కూడా అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండి. మరి మీ టైం అంతా కూడా ఎక్కువగా గర్ల్స్ స్టూడెంట్స్ తోనే గడుపుతూ ఉంటారు కదా మేడం, మరి వారి వాళ్ళ యొక్క బిహేవియర్ ఇలా ఉండాలి, మీరు అలా ఉండాలి అని మీరు ఏమన్నా సజెషన్స్ అట్లాంటివి ఏమన్నా ఇస్తూ ఉంటారా? ఎప్పుడు ఇస్తూ ఉంటాం అండి. ఎవ్రీ వీక్ మాకు క్లాసెస్ జరుగుతాయండి, వాల్యూ యాడెడ్ ప్రోగ్రామ్స్ అని చెప్పాను కానీ దాంట్లో భాగంగా మేము లేడీస్ స్టాఫ్ జెంట్స్ స్టాఫ్ ఉంటారండి. లేడీస్ స్టాఫ్ హెల్దీ హైజీనిక్ ఎలా ఉండాలి ఏంటి అనేది క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్తారు. ప్లస్ బయట ప్రపంచం ఎట్లా ఉందో దాని మీద అవగాహన ఇచ్చుకుంటూ వెళ్తారు. డాక్టరేట్స్ ఉన్నారు, లేడీ డాక్టరేట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ స్టాఫ్ ఉన్నారు, అన్మ్యారీడ్ మ్యారీడ్ లేడీస్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. సో మీ అందరం కలిసి స్టూడెంట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాము. సో అది ఇంట్లో వంట దగ్గర నుంచి బయట జాబ్కి వెళ్ళే వరకు ఎలా ఉండాలి, మనం ఎలా సొసైటీతో డీల్ చేయాలి, మనకు మనం ఇంట్లో ఎట్లా ఉండాలి, ప్రతిదీ డైలీ అదొక పార్ట్ అండ్ పార్షల్గా తీసుకుని రెస్పాన్సిబుల్గా తీసుకుని మేము చెప్తూ ఉంటామండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుందండి మా కాలేజీలో పిల్లలతో. సో ఐ థింక్ అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ అండి నేను అనుకుంటా. మరి పిల్లలు డ్రెస్ వేసుకుంటూ ఉంటారు కదా మేడం, ఆ డ్రెస్ విషయంలో కూడా మీరు ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారా? 100% అండి, 100%. ఆల్రెడీ మా కాలేజ్లో కాలేజ్ యూనిఫామ్ ఉంటుందండి, స్టూడెంట్స్ ఆ యూనిఫామ్స్ ఏ వేసుకుని వస్తారు, ఆ యూనిఫామ్స్ కూడా కోట్స్ వేసుకుని వస్తారు. సాటర్డేస్ సండేస్ దే ఆర్ వాళ్ళు సివిల్స్ వేసుకుని రాదు. సివిల్స్ వేసుకునేప్పుడు కూడా 100% అబ్సల్యూట్ కేర్ తీసుకుంటామండి, చున్నీలు వేసుకుని రమ్మని చెప్పటం. లేకపోతే దే కెన్ గోయింగ్ ఫ్రమ్ వెస్టర్న్ అండి, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఇట్. వెస్టర్న్ డ్రెస్ కూడా వేసుకోమని చెప్తాము, జీన్స్ అని. కానీ వేసుకునేప్పుడు అవతలకి ఇబ్బందికరంగా ఉండకుండా డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేయమని, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయమని 100% చెప్తామండి. ఒకవేళ అంతమంది స్టూడెంట్స్లో కూడా మేము ఎవరన్నా మాకు అట్లా అనిపిస్తే పిలిచి మందలిస్తామండి, 100% స్టూడెంట్ వింటారు, నెక్స్ట్ డే ఆ మార్పు కనిపిస్తుంది కూడా. అంటే ఇప్పుడు చాలా చాలా ఫ్యాషన్ డ్రెస్లు అవి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటున్నారు. అవునండి, ఇప్పుడు అలాంటి ఏమైనా వేసుకొచ్చినప్పుడు మీరు ఏమైనా అభ్యంతరం చెప్పడం గానీ వాళ్ళు వినకపోవటం గానీ, లేకపోతే మేము ఇలాంటివి వాడతాం మేడం అని మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయడం గానీ అలాంటివి ఏమైనా ఉంటాయంటారా? రాగానే ఫస్ట్ వాళ్ళు యూత్ కాబట్టి ఆ వేడి రక్తం ఉంటుంది కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారండి, మేము వేసుకున్నాం కదా అంటారు. కానీ కూర్చోబెట్టి వాళ్ళు మందలిచ్చి ఇదమ్మా ఇది సంగతి ఇది ఇట్లా ఉంటుంది దీనివల్ల ఇట్లా ఉంటుంది అనేది వాళ్ళకి పేరెంట్ ఎట్లా ఫీల్ అవుతారు, ఒకవేళ ఏమైనా డ్యామేజ్ జరిగితే, ఒకవేళ ఏమన్నా కొడి జరిగితే పేరెంట్ ఎట్లా ఫీల్ అవుతారు ఫస్ట్ అనేది వాళ్ళకి అవగాహన చేస్తాం. సో ఎక్కువ ఆడపిల్లలు కాబట్టి తండ్రికి ఎక్కువ అటాచ్ అయి ఉంటారు, ఐడల్ గా కాబట్టి వాళ్ళు సడన్ గా అవన్నీ గుర్తొచ్చేస్తాయి. సో ఆటోమేటిక్ గా అక్కడే దే రియలైజ్ ఎస్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, ఏం లేదు, వెళ్తూ వెళ్తూ సారీ మేడం నెక్స్ట్ టైం నుంచి డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేస్తాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. మంచిగా వింటారండి, అలా విన్నాను పిల్లలు ఏమీ లేదు కానీ స్టార్టింగ్ లో కొంచెం ఉంటుంది, చెప్తే వింటారండి. విన్నాను పిల్లలు అనేది ఎవరు లేరండి మా దగ్గర, ఎవ్రీబడి లిజన్స్. ఎందుకంటే ఇప్పుడు డ్రెస్ సెన్స్ అనేది కూడా చాలా ఎక్కువైపోతుంది ఆడపిల్లల డ్రెస్ సెన్స్ వల్ల, ఆ డ్రెస్ సెన్స్ వల్ల కూడా బయట చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని చిన్నగా ఈ క్వశ్చన్ ఒకటి అడగాల్సి వచ్చింది. అసలు ఆడపిల్లల కాలేజ్ కాబట్టి మా మీద ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి మేము 100% ఇవే చేస్తాం. మా మేనేజింగ్ డైరెక్టర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ, మా మేడం ప్రెసిడెంట్ మేడం కానీ ఎవరు వచ్చినా కూడా ఎక్కువ శాతం పిల్లలకి మారల్ వాల్యూస్ మీద చెబుతూ ఉంటారు, ఇట్లా ఉండాలమ్మ, ఇట్లా ఆడపిల్లలు కదా, మీరు పేరెంట్స్ మా మీద బాధ్యత మీద వదిలిపెట్టి వెళ్ళారు మిమ్మల్ని, కాబట్టి మీరు ఇట్లా ఉండాలి అని చెబుతారు. పిల్లలు కూడా అదే హోమ్లీ ఫీలింగ్ ఫీల్ అవుతారు, 100% వింటారు. సో
చాలా చక్కటి విషయం చెప్పారు మేడం. డ్రెస్ సెన్స్ మీద వాటి మీద కూడా చాలా బాగుంది. నిజంగా ఇప్పుడు వింటూ ఉంటే ఎవరైనా కూడా పిల్లలు కూడా చాలా ఇంప్రెస్ అయిపోతారని నాకు కూడా అనిపిస్తుంది మీ మాటల ద్వారా. మరి అట్లాగే ఇప్పుడు స్టూడెంట్స్ కి మోరల్ వాల్యూస్ ని నేర్పించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటది అంటారు? రెస్పెక్ట్ వస్తుందండి సొసైటీలో. అనేది బాగా పదం వాడుతున్నారు. సో నేను అనుకుంటా నేషనలిజం ఎక్కువ పెరుగుద్ది పర్సనలిజం కన్నా. ఫ్యామిలీ వాల్యూస్ పెరుగుతాయి, మెంటల్ స్టెబిలిటీ పెరుగుతుంది, రెస్పెక్టింగ్ ఆఫ్ రిలీజన్ పెరుగుతుంది, రైట్ డిసిషన్స్ తీసుకోగలుగుతారు. ఇందాక చెప్పినట్టు మంచి చెడు ఏంటి అనేది అవగాహన తెలుసుకోగలుగుతారు. దాని ముందు డిఫరెన్షియేట్ చేసి మనం ఎటు వెళ్తున్నాం అనేది ఒక అవగాహన వస్తుంది వాళ్ళకి. సో ఇవన్నీ మనకి ఒక వర్డ్లో చెప్పానంటే ఇందాక చెప్పినట్టు ఇవన్నీ ఉంటాయండి, బెనిఫిట్స్ ఉంటాయి, 100% బెనిఫిట్స్ ఉంటాయి. అయితే మనం దాన్ని పాటించాలండి. పాటిస్తానికి మళ్ళీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉండి మోటివేట్ చేసి గైడ్ చేసి ప్రతిరోజు అది కూడా మన ఒక మన పనిలో ఒక డ్యూటీగా వేసేసుకుంటే టైమ్స్ మనకు టైం టేబుల్ సెట్ లాగో మన టైం టేబుల్లో కూడా ఒక చిన్న ఒక అరగంట స్లాట్ ఇచ్చుకుంటే నాకు తెలిసిన వరకు పిల్లలకి మన ఇంట్లో పిల్లలకి 100% ఎప్పుడో అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారండి, ఏదో టైంలో రియలైజ్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకేం అర్థం అవుతుందంటే ఇంట్లో ఒకళ్ళు పెద్దవాళ్ళు అని వాళ్ళు చెప్పేవాళ్ళు ఉండాలండి కంపల్సరీ. వాళ్ళు పెద్ద సీసీ కెమెరాలు అండి మన ఇంటికి. మనం చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ సీసీ కెమెరా ఎట్లాగో అందుకేనండి పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంటికి ఉండాలి అని చెప్తారు. వీళ్ళ పని ఏంటంటే ఎక్కడన్నా పిల్లలు ఎక్కడన్నా తప్పు దారికి వెళ్తుంటే కరెక్ట్ దారిలో రావటం, ఎక్కడన్నా తప్పులు చేస్తుంటే వాళ్ళని గమనించి చెబుతాను నాన్న ఇట్లా చేయకూడదు ఇట్లా చేయాలని. పిల్లలకి అది కొంచెం నెగిటివ్గా ఉండొచ్చు, లేకపోతే మాకు వీళ్ళు చెప్పేది ఏంట్లే ఉండొచ్చు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత పిల్లలు దాని గురించి ఆలోచిస్తారు ఎందుకు చెప్పింది ఈవిడ అనేది ఉంటుంది. సో పేరెంట్స్ కూడా ఎట్లా ఉంటారంటే అమ్మ నాన్నమ్మ చెప్పింది కదా, అమ్మమ్మ చెప్పింది కదా, తాతయ్య చెప్పారు కదా అంటే ఏదో ఉండుంటుంది కదా, మనం కూడా చెప్పాలండి, మనం కూడా చెప్పాలి. అవునండి అవునండి. ముందు పెద్దవాళ్ళ నుంచి పేరెంట్స్ ఏదో ఉంటుంది కదా నాన్న అని చెప్పి 100% పిల్లలు దాని మీద ఆలోచిస్తా మొదలు పెడతారు. మనకు కాలర్ వచ్చారు మేడం, ఒకసారి మాట్లాడదాము. నమస్తే అండి, శ్రీదేవి గారు. నమస్తే అండి. నమస్తే అండి మేడం. నమస్తే మేడం, చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నాను. నమస్తే, చెప్పండి. టైం ఎంత లేదు శ్రీదేవి గారు? నేను కూడా అడగండి. నేను కూడా టీచరే మేడం. ఎక్కువ ఈ టీచర్స్ ఏంటంటే అన్ని మాకే తెలుసు, వీళ్ళేంటి మాకు చెప్పేది, వీళ్ళు చెప్తే వినాలా అని ఒక ఫీల్ చాలా మంది పిల్లల్లో ఉంటుంది. ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారు? అలాంటప్పుడు మనమేనండి, మన మీరు టీచర్ అంటున్నారు అది మీ బాధ్యత. మీరేంటంటే ఇప్పుడు పిల్లలు అది ఉంది కాబట్టి అది క్లాస్లో మనం చెప్పేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేలో మనం దాన్ని పాఠాల రూపంగా చెప్తారా, లేకపోతే కూర్చోబెట్టి నచ్చ చెప్తారా, లేకపోతే దానివల్ల ప్రోస్ అండ్ క్రాన్స్ ఏమున్నాయని చెప్తారా, అది డిపెండ్స్ అండి స్టూడెంట్ బట్టి. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఎడమెంట్గా ఉంటారు, ఒక స్టూడెంట్ ఎమ్మటే చెప్పగానే ఉంటారు. సో మనకి మన స్టూడెంట్ మన స్టూడెంట్స్ ఎక్కువసేపు ఉంటాం కాబట్టి మనకు వాళ్ళ మెంటాలిటీ తెలుసు, వాళ్ళల్లో ఎక్కడ పాయింట్ ఎక్కడ వాళ్ళు మన మాట వింటారు అనేది మనకు 100% తెలుసు అండి. స్టూడెంట్స్ వీక్నెసెస్ తెలుసు, మనకి స్ట్రాంగ్ పాయింట్స్ తెలుసు. దాన్ని కొంచెం మనం కూర్చొని చెప్తూ ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా 100% మీకు చేంజ్ కనిపిస్తుందండి. సో దానికి మోటివేషన్ క్లాసెస్ పెట్టండి, లేకపోతే ఒకవేళ లేకపోతే మీ డిజిటల్ మీకు ఏమన్నా ఉంటే కాలేజ్లో ప్రొజెక్టర్స్ కానీ స్కూల్స్లో కానీ వీడియోస్ కానీ చిన్న చిన్న వీడియోస్ చిన్నపిల్లలు అనుకోండి వీడియోస్ పెట్టండి, చిన్న చిన్న కార్టూన్ వీడియోస్ పెట్టండి. చాలా వస్తున్నాయి ఇప్పుడు మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి మోటివేషన్ మీద, మంచి చెడు కార్టూన్ రూపంలో అండి. వాళ్ళకి ఏంటంటే మనం స్పీచ్ లాగా ఇవ్వకూడదు, స్పీచ్ లాగా ఇస్తే ఎవరు వినరండి, మనం కూడా విన్నాం ఎక్కువసేపు, మనం కూడా విన్నాం, మనకు కూడా విన్నాం. అదే మనం సినిమా రూపంలోనో లేకపోతే కార్టూన్ మూవీ రూపంలో లేకపోతే మనకి ఇష్టమైన వేరే రూపంలో చూపిస్తే 100% మనం దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతాం. సో మేడం మారల్ స్టోరీస్ ద్వారా నేను చెప్తుంటాను, మీరు ఏమైనా ఇంకా వేరే ఐడియా చెప్తారని అడిగాను. మేమైతే ఇదే పాటిస్తున్నాం అండి ప్రస్తుతం. ఓకే అండి. ఓకే మేడం. ఓకే అండి శ్రీదేవ్ గారు, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ మేడం. మేడం అసలు ది నీడ్ ఫర్ మోరల్ ఎడ్యుకేషన్ ఆన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అసలు దీని గురించి కొంచెం వివరించండి మేడం.
మేడం మనం టెక్నికల్ ఎడ్యుకేషన్ అని మాట్లాడుకుంటున్నాం. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? మనం జస్ట్ స్టూడెంట్ని ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక డిగ్రీ తీసుకుని వెళ్ళిపోవటం అనేది కాదు. వాళ్ళల్లో మనం మారల్ వాల్యూస్ కూడా ఇన్కల్కులేట్ చేయగలిగితే 100% సక్సెస్ అవుతుంది. అది ఎలా? పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్, మారల్ క్లాసెస్. ఎందుకంటే ఇలాంటివి ఇస్తే టోటల్ అవుట్లుక్, ఒక అబ్బాయికి అమ్మాయికి నా టోటల్ అవుట్లుక్ కార్పొరేట్ కల్చర్లో ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది. వాళ్ళ కమిట్మెంట్ వర్క్లో కమిట్మెంట్ పెరుగుతుంది, లాయల్టీ టువర్డ్స్ ఆర్గనైజేషన్. ఎక్కడ పనిచేస్తున్నా లాయల్టీ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఏమైంది, మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దేశంలో ఉన్న. నాకు అనిపించింది ఏంటంటే కొన్ని మనకి పెట్రియాటిజం ఉందో లేదో మనకు తెలియదు, కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన దేశం నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. అది కూడా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ నుంచి ఎందుకు వెళ్తున్నాయి అనేది మాట్లాడుకుంటే ఇట్స్ అ బిగ్ టాపిక్. కానీ అక్కడ మారల్ వాల్యూస్ ఎక్కడో తగ్గినాయి అనేది నాకు అనిపిస్తుంది. సో ఇవన్నీ మరి ఈ ఆర్గనైజేషన్ లో ఉన్న పీపుల్ ఎవరు వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఎక్కడో టెక్నికల్ గా గ్రాడ్యుయేట్ అయ్యొచ్చు ఉంటారు కదండి, మేబీ. సో ఎలా అయిపోయిందంటే స్టూడెంట్స్ కూడా టెక్నికల్ ఒట్టి డిగ్రీ తీసుకుని వెళ్ళటం కాదు, ఒట్టి డబ్బుల కోసం పనిచేయటం కాదు. మనం పనిచేసే మనస్ఫూర్తిగా, సాటిస్ఫాక్టరీగా, హోల్ హార్టెడ్గా, కమిట్మెంట్ గా, లాయల్ గా పనిచేస్తే మన 100% వీ కెన్ సర్వ్ ద నేషన్. మనకు కూడా మంచి పర్సన్ ఒక సొసైటీలో మంచిగా ఉండొచ్చు, ప్లస్ మంచి ప్రమోషన్స్, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది ఉంటుంది అనేది అనుకుంటున్నానండి. సో దేర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆల్సో. సో ఇది డిఫరెంట్ రూపంలో కాలేజెస్లో నేర్పిస్తున్నారండి. ప్రజెంటేషన్ స్కిల్స్ ఇస్తున్నారు, ఇంటర్వ్యూ ప్యానల్స్ ఎలా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, మన ఒక టీమ్ లీడర్గా మీరు ఉంటే టీమ్ లీడర్తో మీరు సబార్డినేట్స్తో ఎలా ఉండాలి, కలీగ్స్తో ఉన్నప్పుడు కలీగ్స్తో ఎట్లా ఉండాలి. సో ఒక బాస్ ఒక ఎంప్లాయీస్తో మాట్లాడేప్పుడు దాంట్లో ఇద్దరు ఉంటారు, జెండర్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు, మేల్ ఉంటారు. సో వీళ్ళతో మాట్లాడేప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా వర్క్ చేయించుకోవాలి, సో వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇట్స్ అ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అండి. సో ఇవన్నీ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇస్ అ మస్ట్. అంటే సమాజంలో ఒకరికి ఒకరు ఎలా మసలాలి అనేది దీని ద్వారా మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంటది అని అంటున్నారు మీరు? అంటున్నాము. అది కార్పొరేట్ కల్చర్ లో ఎక్కువ కనిపిస్తుంటది మనకి. ఎందుకంటే మన స్టూడెంట్స్ అక్కడ నుంచి అక్కడికి వెళ్తారు కాబట్టి అక్కడ కూడా మంచి లైఫ్ లీడ్ చేస్తారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఎంతకాలం వీళ్ళు చదువుటమే కాదండి, బయటకు వచ్చిన తర్వాత అసలు సమాజంలో ఎలా బ్రతకాలి అనేది కూడా వాళ్ళకి దీని ద్వారా అర్థమవుతుందని నాకు అనిపిస్తోంది. అవునండి, సూపర్ అండి. చివరిగా మీకు ఒక ప్రశ్న అండి, మరి మీరు స్టూడెంట్స్ కి ఇచ్చే సందేశం ఏంటి ఈ రోజున? ఇప్పుడు స్టూడెంట్స్ మరి ఎలా ఉంటున్నారు అనేది మీకు బాగా తెలుసు, మరి మీరు ఇచ్చే సందేశం ఏమిస్తారు? ఒకటేనండి, పర్సనల్ గా ఉన్నప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వటం, పంక్చువాలిటీ, హానెస్టీ, కరేజియస్ గా, సెల్ఫ్ రిలయబుల్ గా ఉండాలి. నేబర్ తో డీల్ చేసేటప్పుడు మనకి పేషెన్స్ ఎక్కువ అవసరం, పేషెంట్ గా ఉండాలి, టాలరెన్స్ ఉండాలి, ఓర్పు ఉండాలి. అలాగే ఇచ్చిన స్వేచ్ఛని, మనం ఇచ్చిన ఫ్రీడమ్ని ఎక్కువ స్వేచ్ఛగా వాడుకోకూడదు, ఎంతవరకు లిమిట్ అంతవరకు వాడుకోవాలి, లాయల్గా ఉండాలి. అదే మన కమ్యూనిటీ పరంగా మాట్లాడుకుంటే మనం మాట్లాడే విధానం, వేరే వాళ్ళని నొప్పించకుండా మాట్లాడతాం, మంచిగా చేస్తాం, ఎక్కడన్నా షేరింగ్ చేసుకుంటాం, అంటే ఒకరికొకరు వర్క్ కానివ్వండి, ఎవరన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళతో మనం కలిసి ఆ పని షేర్ చేసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, టీమ్ స్పిరిట్, ఇవన్నీ ఉంటేనండి ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లో మంచి స్టేజ్కి వెళ్ళిపోతారనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. అండ్ ఇదే సందేశం నేను పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నానండి. నిజమండి, చాలా మంచి సందేశం ఇచ్చారండి నిజంగా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పిల్లల్లోనే కాదండి పెద్దవాళ్ళని కూడా చూస్తూనే ఉంటాం. మనం ఏదైనా ఒక మాట ఏదైనా అడిగామనుకోండి దానికి కరెక్ట్ గా వాళ్ళ ఆన్సర్ కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఏదేదో మాట్లాడుతూ ఏదేదో చెప్తూ ఉంటారు. దీని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇవన్నీ మోరల్ వాల్యూస్ ఇవన్నీ ఉన్నాయా, ఇలాంటి వాటికి ఉంటే మాత్రం ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు మంచి జీవన విధానానికి అలవాటు పడతారు అనేది నాకు అర్థమైంది మేడం మీరు చెప్పిన దాన్ని బట్టి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేము పిలవంగానే మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ముందుగా మా ఎన్ఆర్ఐ రేడియో తరఫున, మా ఎన్ఆర్ఐ రేడియో అధినేతలందరి తరఫున, మా లిజనర్స్ ఆర్జెస్ అందరి తరఫున కూడా మీకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, మంచి మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం, బాయ్ బాయ్ మేడం. జై హింద్ అండి. జై హింద్ మేడం. చూసారా, విన్నారు కదా మన లతా మేడం గారి ఎలాంటి మంచి మంచి విశేషాలు
స్టూడెంట్స్ కోసం ఎంతో చక్కగా మనకు అందరికి తెలియచేశారండి. మరి మన పిల్లల భవిష్యత్తే కాదండి, మన భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. మరి ఈ విశేషాలన్నీ కూడా మీరు విని వీటిల్లో ఏ ఒక్కటైనా ఆచరిస్తే మన బిడ్డల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని నేను కూడా కోరుకుంటూ, మరి మీ నుంచి సైన్ ఆఫ్ చెప్పే మీ ఆర్జే శోభ. విను వినిపించే తెలుగు నరై రేడియో, ఇది ప్రవాసాంధ్రుల.